ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్ టీమ్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు. అందరూ బాగున్నారా? ఏ విధంగా ఉంటున్నారు? ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యాన్ని చదువుతున్నారా? దేవుల్లో బలంగా ఎదుగుతున్నారా? దేవుని నామాన్ని నిత్యము స్తుతిస్తున్నారా? అయితే దేవునికే మహిమ కలుగును గాక. ప్రస్తుత కాలంలో సాతానుడు మనల్ని ఇబ్బంది పెట్టాల్సి వచ్చినప్పుడు, వాడు ధైర్యంగా మనల్ని సూటిగా ఎదుర్కోలేనప్పుడు మాయోపాయములు చేసి వాడు మన స్నేహితుడిగా వచ్చి మనతో స్నేహం చేసి మనతో కలిసినట్టు కలిసిపోయి మనకి హాని కలిగిస్తాడు. జాగ్రత్త. ఒకవేళ సాతానుడు నిన్ను ఎదుర్కోలేనప్పుడు వాడు ఈ విధంగానే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ దాన్ని మనం గుర్తించగలిగే శక్తిని దేవుణ్ణి అడిగితే గనక దేవుడు ఖచ్చితంగా దాన్ని మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ లోకంలో ఎక్కడ చూసినా సాతానుడు ఎవరిని మిరుంగుదునా అని చూస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి వాడి యొక్క మాయోపాయములకు మనం లొంగిపోకుండా మనము దేవుళ్ళు ఇంకను బలంగా ఎదుగుదాం. దేవుళ్ళు ఇంకను శాశ్వతమైన కృపాతిశయములతో మనం ముందుకు సాగితే గనక దేవుడు మన జీవితాలను ఆశీర్వాదకరంగా మారుస్తూ ఉంటాడు. బైబిల్ గ్రంథంలో కూడా ఒక గుంపు వారు ఉంటున్నారు. వారు కూడా ఇజ్రాయేల్ ప్రజలతో ఆ విధంగానే మారు వేషంలో వచ్చి ఆ యొక్క గుంపులో కలిసిపోతున్నారు. వారి గురించి కొన్ని వివరాలని ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. యెహోషువా గ్రంథము 9:25. కాబట్టి మేము నీ వశమునున్నాము, మాకేమి చేయట నీకు న్యాయమైనదో, ఏది మంచిదో దాన్నే జరిగించమని యెహోషువాతో అనిరి. ఈ యొక్క వాక్యంలో ఒక భాగాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, ఒక గుంపు వారు ఈ మాటని యెహోషువాతో చెప్పినట్లుగా మనకి వివరణలో తెలియజేయబడుతుంది. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు హాయి పట్టణాన్ని జయించిన తర్వాత చుట్టుప్రక్కల ఉన్న ప్రతి దేశానికి కొన్ని దేశాల రాజులు భయపడుతూ ఉన్నారు. మరికొన్ని దేశాల రాజులు మరలా ఈ యొక్క యెహోషువా మీదకి, ఇజ్రాయేల్ మీదకి యుద్ధం చేయడానికి బయలుదేరుతున్నారు. అలా బయలుదేరినప్పుడు గిబియోను అనే గుంపు వారు ఈ యొక్క ఇజ్రాయేల్ సైన్యముతో లేక యెహోషువా సైన్యముతో యుద్ధము చేయలేక వారు ఒక పన్నాగాన్ని పన్నుతున్నారు. అదేమిటంటే వారు మారు వేషంలో వచ్చి ఇజ్రాయేలీలతో కలిసిపోతున్నారు. అలా కలిసిపోయి వారితో కూడా ప్రయాణం చేయడానికి ఇష్టంగా కలిగి ఉంటున్నారు. ఒకవేళ వారు వీరితో కలిసిపోయినట్లయితే వీరు ఎవరో గుర్తుపట్టలేక మరలా మనతో వారు సత్సంబంధం కలిగి మనకి ఎటువంటి హాని కలుగు చేయరన్న ఉద్దేశంతో ఈ యొక్క గిబియోనీయులు ఇజ్రాయేలీలతో కలిసిపోతున్నారు. అంతేకాకుండా వారు మారు వేషంలో వేసుకొని వస్తూ ఉంటున్నారు. రెండవదిగా ఆ యొక్క ప్రజలందరితోనూ యెహోషువాతోనూ కలుసుకొని వారితో ఒక నిబంధన చేసుకుంటున్నారు. అదేమిటంటే, మీతో మేము నిబంధన కలిగి ఉండాలని ఆశపడుతున్నాము. మేము చాలా దూర ప్రాంతం నుండి వచ్చాము. మా యొక్క ఆహారం ఎండిపోయినది. మా యొక్క ద్రాక్ష రసపు తిత్తెలు ఎండిపోయినవి. మా యొక్క చెప్పులు అరిగిపోయినవి. అంత ప్రయాణము మేము చేస్తూ మీ యొక్క ప్రజలతో కలవడానికి, నిబంధన చేసుకోవడానికి వస్తున్నాము. కాబట్టి దయించి మా మీద కృప చూపించి మీరు మాతో ఒక నిబంధన చేయండి అని ఆ యొక్క యెహోషువాతోనూ ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలతోనూ ఆ విధంగా చెప్తూ ఉంటున్నారు. అలా చెప్పినప్పుడు ఈ యొక్క ఇజ్రాయేలీలు మరియు యెహోషువా వారి యొక్క మాయోపాయములను గ్రహించలేక, వారి యొక్క మారువేషములను గుర్తించలేక వారితో ఒక నిబంధనని చేసుకుంటున్నారు. వారితో నిబంధన చేసుకుని వారిని వారి యొక్క గుంపులో చేర్చుకుంటూ ఉన్నారు. ఈ యొక్క గిబియోనులు పాపము చేస్తూ ఉన్నారు, మోసము చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా వారు సంహరించబడకుండా ఉండడం కొరకు ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలతో స్నేహాన్ని, ఆ యొక్క సత్సంబంధాన్ని కుదుర్చుకుంటూ ఉన్నారు. ప్రస్తుత కాలంలో సాతానుడు కూడా మనల్ని ఎదుర్కోలేనప్పుడు మనతో స్నేహం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనతో ప్రేమగా నటిస్తూ మనల్ని ముందుకు నడిపిస్తూ తర్వాత మన యొక్క జీవితాల్ని నాశనం చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ గిబియోనులు ఆ విధంగా నాశనం చేయటం లేదు. కానీ మారు వేషంలో వచ్చి వారిని వారు రక్షించుకోవడానికి ఇజ్రాయేల్ ప్రజలతో కలిసిపోతున్నారు. కానీ సాతానుడు మాత్రం నిన్ను కలుపుకొని తర్వాత నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఆడు నాశనం చేయడానికే ఎదురు చూస్తూ ఉంటాడు. ఒకవేళ మనం పక్కకు త్రోయకుండా వాడితో స్నేహము చేస్తే, వాడితో నిబంధన చేసుకుంటే గనక తర్వాత పర్యవసనాలు చాలా ఘోరంగాను, చాలా భయంకరంగాను మనం ఎదుర్కోవాల్సి వస్తున్నది. కాబట్టి చాలా తెలివి కలిగి ఉందాం, దేవుల్లో బలంగా ఉందాం. అప్పుడు ఆ యొక్క సాతానుడు చేసే మాయోపాయాల్ని మనం గ్రహించగలుగుతాం. ఇక్కడ వీరు గిబియోన్లందరూ కూడా మోసము చేస్తూ ఉన్నారు. ఆ యొక్క మోసాన్ని ఇజ్రాయేల్ ప్రజలు కానీ యెహోషువా కానీ గుర్తించలేకపోతున్నారు. ఆ విధంగా వారు వారితో నిబంధన
చేసుకున్న తర్వాత మూడు దినముల పిమ్మట వారికి తెలుస్తున్నది వీరు గిబియోనులని వీరు మన తోటి వారే మన యొక్క పక్క ప్రాంతంలోనే ఉండేవారని అప్పుడు గ్రహిస్తున్నారు. అప్పుడు గ్రహించిన ఉపయోగం లేదు, ఎందుకంటే అప్పటికే వారు గిబియోనులతో నిబంధన చేసుకున్నారు, వారిని ఎన్నటికీ హతము చేయడానికి ఆస్కారము లేదు. కాబట్టి ఈ యొక్క గిబియోనులు అక్కడ రక్షించబడుతున్నారు. ఆ విధంగా రక్షించబడిన తర్వాత ఆ యొక్క యెహోషువతో ఈ విధంగా మొరపెడుతున్నారు. అదేమిటంటే, అయ్యా మేము నీ ఎదుటనే ఉన్నాము, కాబట్టి నీకు ఏది న్యాయమో ఏది మంచిదో అదే మా యొక్క దృష్టిలో మీరు జరిగించండి, మీరు ఏది జరిగించినా దానికి మేము సన్నద్ధలంగా ఉంటున్నామని ఆ యొక్క గిబియోనులు చివరిలో ఆ యొక్క యెహోషువతో మాట్లాడుతున్నారు. ఆ యొక్క యెహోషువ వారితో నిబంధన చేయడం ద్వారా వారిని ఆ యొక్క దేవుని యొక్క మందిరంలో పనివారిగా వారిని ఉంచుతూ ఉంటున్నాడు. ఆ విధంగా ఇప్పటి వరకు కూడా ఆ యొక్క గిబియోనులే దేవుని యొక్క మందిరంలోను ఆ యొక్క గుడారంలోను పనిచేయడానికి వారు నియమించబడుతూ ఉన్నారు. ఇక్కడ మనము ఈ యొక్క అంశాన్ని మనం చూసినట్లయితే ఆ యొక్క గిబియోనులు మారువేషంలో వచ్చారు. అంతేకాకుండా ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజల్ని చివరికి యెహోషువను కూడా నమ్మించారు. నమ్మించి ఒక నిబంధన చేసేసుకుంటున్నారు. అదేమిటంటే, మేము మీతోనే సహవాసము చేస్తాము, మీతోనే మేము కలిసి నడుస్తాము అని వారితో నిబంధన చేసుకుని నడుస్తున్నారు. ప్రస్తుత కాలంలో సాతానుడు కూడా అదే విధంగా మన యొక్క జీవితాల్లోనికి చొరబడుతున్నాడు, మన యొక్క పరిస్థితుల్లోనికి చొరబడి మొదటగా స్నేహం చేయడానికి వస్తున్నాడు, చివరికి మనల్ని అన్యులుగా చేసి ఈ లోకంలో నుండి మనల్ని ఎంతగానో నాశనము చేసి ఈ లోకంలో మనల్ని ఎంతగానో క్షీణింప చేసి చివరికి పరలోకానికి వారసులముగా కాకుండా ఈ లోకంలోనే మనల్ని అంతం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఇంకనూ దేవుల్లో బలంగా ఎదగాలి, ఇంకనూ దేవుల్లో స్థిరంగా ఉంటే గనక మన యొక్క జీవితాల్లో ఆ యొక్క సాతానుడు చేసే మాయోపాయములు తెలుసుకొని వాటి నుండి దూరంగా మార్చబడతాం. యెహోషువ మంచి ప్రార్థనాపరుడే, మంచి ధైర్యవంతుడే, దేవుని ఆత్మచేత నింపబడిన వాడే, అయినప్పటికీ కూడా ఈ యొక్క గిబియోనులు చేసిన మోసాన్ని గ్రహించలేకపోతున్నాడు. నీ ఇరుగు పొరుగు వారు, నీ స్నేహితులు, లేకపోతే నీ బంధువులు కూడా ఆ విధంగానే నిన్ను మోసపరుస్తున్నారేమో, ఆ విధంగానే నీ యొక్క జీవితంలోనికి చొరబడుతున్నారేమో. ఒక్కసారి తెలివి కలిగి జీవిద్దాం. ఒకవేళ అలా చొరబడకుండా వారిని నిర్మూలించాలంటే నీవు దేవునిలో ఇంకను బలంగా ఎదగాలి, దేవుని ఆత్మచేత నింపబడాలి. దేవునిలో మనము నిత్యము స్థిరమైన ఆత్మను కలిగి, స్థిరమైన మనస్సును కలిగి నిత్యము ఆయన సన్నిధిలో ఎదుగుతూ ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమడు మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవానికి వందనాలు. ప్రభు, ఆనాడు గిబియోనులు అయితే ఆ యొక్క యెహోషువతోను ఇజ్రాయేలీయులతోను నిబంధన చేసుకుని మారు వేషంలో వస్తూ ఆ విధంగా వారితో కలిసిపోతూ ఉంటున్నారు, సహవాసం చేస్తూ ఉంటున్నారు. ఎంతగానో మోసం చేసినప్పటికీ కూడా చివరికి యెహోషువ వారిని నీ యొక్క మందిరంలో పనిచేయడానికి ఒప్పుకుంటూ ఉంటున్నాడు. ప్రభు, మా యొక్క జీవితాల్లో కూడా సాతానుడు, అదే విధంగా మా యొక్క శత్రువులు మమ్మల్ని ఎంతగానో ప్రభు మా యొక్క జీవితంలోనికి మారు వేషంలో వస్తూ మా యొక్క జీవితాల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నారు. ప్రభు, దుష్టుడు చేస్తున్న ప్రతి విధమైన మాయోపాయం నుండి మమ్మల్ని తప్పించి ప్రభు నీ ఆత్మచేత నింపమని ప్రార్థిస్తున్నాం. నీ శక్తి, నీ బలము, నీ ప్రభావము చేత ఒక్కొక్క బిడ్డ నింపి నడిపించమని నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.